గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో మూడంతస్తుల భవనం కూలడంతో తేరుకున్న మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను గుర్తించడంలో నిమగ్నమయ్యారు. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు అధికారులు. ఈ క్రమంలోనే మున్సిపల్ పాలకవర్గంలో నిగురుగప్పిన నిపుల విభేదాలు బయటపడుతున్నాయి. మున్సిపల్ పాలకవర్గం సభ్యులు పలువురు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి, ఇంజనీరింగ్ అధికారులతో పాటు చైర్మన్పై కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై మున్సిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.